రామాయణము మహాభారతము ఈ రెండింటిలోనే ఉన్న విలన్ అంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ ఫైవ్ రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు, ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్, మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం, ఇది నిజం. వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న ఆ దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ, ఇది నాకున్న బలం, ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్నదానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు, మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను, మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద. మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేదవాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామ గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల
అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన పెత్తందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు, హాస్పిటళ్ళు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద, మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర.